ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి కానీ సిరిసిల్లలో మనం చూసిన అనుభవం అన్నింటికి భిన్నం. ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాల కుట్రలు చేసినా వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు సంక్షేమానికే పట్టం కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా కష్టపడి గత 100 రోజులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు. గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే పట్టణంలో ఉండే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా గత 100 రోజులు పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దండి. ఎందుకంటే ఈ ఫలితాలు ఏవైతే వచ్చినాయో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట బంధాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకి వచ్చిన పార్టీ. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం చాలా కామన్. దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నిరాశ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది. కానీ బాధ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చింది. కాబట్టి దానికి బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ అంతకంటే లేదు. ఉన్నారు ఇవాళ తప్పకుండా ప్రజలన్నీ కూడా గమనిస్తారు, తప్పకుండా ప్రజలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు. తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం. వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటును కోల్పోయినాం. కానీ భయపడేది లేదు, బాధపడేది లేదు. కేవలం స్వల్పకాలం కొద్ది కాలం నిరాశ ఉంటుంది, అంతే తప్ప దేనికి భయపడం దేనికి వెరవం. ప్రజల గొంతుకై ముందుకు పోతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే తందుకు ఒక బాధ్యత గల్ల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి సిరిసిల్లలో ముఖ్యంగా నాకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మా సోదరులందరికీ సోదరిమణులందరికీ ధన్యవాదాలు. నేను ఒక మాట చెప్పాను, సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను, ఓటుకు మందు పంచనని చెప్పిన నేను నా మాట నిలబెట్టుకున్నాను. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారు. అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అత్తకు నా శిరస్సు వచ్చి వారికి ధన్యవాదాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే. ఇప్పుడున్న పాలకపక్షం కూడా చాలా మాటలు ఇచ్చింది, ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా. సిరిసిల్ల శాసనసభ్యుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానని ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పాను. భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా గట్టిగా కొట్లాడతాడు, మా కోసం మాట్లాడతాడు.